చింతమనేనిపై ఈ కుట్రలన్నీ సైకో లక్షణాలు కాదా? చింతమనేని ప్రభాకర్పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. జోసఫ్ అనే వ్యక్తిని బెదిరించిన కేసులో చింతమనేనిని మూడో నిందితుడిగా చేర్చారు. ఇప్పటికే జైల్లో ఉన్న ఆయనను పీటీ వారెంట్పై తీసుకొచ్చి ఏలూరు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు చింతమనేనికి 14 రోజులు రిమాండ్ విధించింది. చింతమనేని ప్రభాకర్ను పోలీసులు జైల్లోనే ఉంచాలని నిర్ణయించినట్లుగా ఉన్నారు. ఆయనపై వచ్చిన ప్రతి ఫిర్యాదుపై 14 రోజుల రిమాండ్ విధించేలా కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నారు. సెప్టెంబర్ 10వ తేదీన చింతమనేనిని పోలీసులు అరెస్ట్ చేశారు. కులం పేరుతో దూషించారని వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఈ అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అటు రిమాండ్ ముగియడం, ఇటు వేరే కేసులో అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించడం రివాజుగా మారిపోయింది. ఇప్పుడు రిమాండ్పై ఉన్న కేసులో బుధవారం విడుదలయ్యే అవకాశం ఉండడంతో నేడు మరో కేసులో అరెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. పాత ఫిర్యాదులు, కేసులన్నింటినీ పోలీసులు బయటకు తీసి అరెస్టులు చేస్తున్నారు. మామూలుగా అయితే చాలా వరకు స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులు, కానీ పోలీసులు మాత్రం వ్యూహాత్మకంగా ఒక దారిలో రిమాండ్ పూర్తయ్యే ముందు మరో కేసులో అరెస్టు చేస్తున్నట్లుగా చూపిస్తున్నారు. దాంతో చింతమనేని మరికొన్ని నెలలు జైల్లోనే ఉండే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వం చింతమనేనిని వేధిస్తుందంటూ టీడీపీ నేతలు ఆయన కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెబుతున్నారు. పోలీసులు ఒక వ్యక్తిని జైల్లో ఉంచడానికి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. అలా చేయకపోతే వారిని సస్పెండ్ చేస్తున్న పరిస్థితులు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో పలువురు పోలీసుల్ని సస్పెండ్ చేశారు. అధికార వండతో ఓ మనిషి ఎలాగైనా హింసించాలన్న లక్ష్యంతో, మానసిక వేదనకు గురి చేయాలన్న కుట్రతో చింతమనేనిని ఇలా చేస్తున్నారు. నిజానికి రాజకీయ పోరాటం చేసేవారు ఇలా చేయరు. సైకో లక్షణాలతో పగతో రగిలిపోయేవారే ఇలా చేస్తారు. ఇవాళ కాకపోతే రేపైనా చింతమనేని విడుదల కావాల్సిందే. ఇక్కడ బయటపడుతోంది పాలకుల సైకోయిజం మాత్రమే. అసలు మీరు ఏమవుదాం అనుకున్నారు? హీరో అవుదామని అనుకున్నారా? చిన్నప్పటి నుంచి డాక్టర్, ఇంజనీర్? అంటే యాక్చువల్లీ నేను డాక్టర్నే. నేను యాక్చువల్గా బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, నేను డాక్టర్నే. ఓకే. కాకినాడలో చదివాను నేను. బట్ బేసిక్గా కాకినాడలో నేను చదివేటప్పుడు ఈ మోడలింగ్ అయి చేసినప్పుడు ఇంటర్మీడియట్ అవ్వగానే ఆ సీట్ వచ్చేప్పుడు నేను మిస్టర్ కాకినాడ వచ్చాను ఒకసారి అనుకోకుండా, తెలియదు. ఆ ఇంట్రెస్ట్తో అప్పుడు వెళ్దాం, అందరూ పక్కన ఉంటారుగా, అది భజన మరి ఏమో తెలియదు. అప్పుడు భజన అంటారు, ఏమంటారు, చేయొచ్చు కదా సినిమాలో, చేయొచ్చు కదా, మీరు చేయొచ్చు కదా, చేయొచ్చు కదా. మావ అంటే ఇంకా హ్యాపీ, అలగదు ఎవరెవరో చెప్పి చెప్పేవాళ్ళు అనిపించేది. బట్ మనకి ఎవరున్నారు తెలియదు అప్పుడు. ఇప్పుడు ఏంటి ఫ్యాక్ట్ ఏంటి అసలు? ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఎవరన్నా వచ్చి నేను హీరో అవుదాం అనుకుంటున్నాను, యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను అంటే నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను చెప్పగలను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. 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 ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్.